మృతదేహాన్ని మహబూబ్ నగర్ జనరల్ ఆసుపత్రి నుంచి మహబూబ్ నగర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి తరలించారు. మృతదేహాలు ఆసుపత్రిలో ప్రిజర్వ్ చేసే అవకాశాలు లేకపోవడంతో ఎదురులోనే మెడికల్ కాలేజీకి గుట్టుచప్పుడు కాకుండా తరలించారు. మెడికల్ కాలేజీలో అత్యాధునిక సదుపాయాలు ఉండడంతో రాత్రికి రాత్రి 4 మృతదేహాలని తరలించారు. చెటాన్పల్లి ఎన్కౌంటర్ పచ్చి బూటకమని, దీనిపై హైకోర్టులో తేల్చుకుంటామని పలు మహిళా సంఘాలు అంటున్నాయి. నిందితులను పోలీసులు ప్లాన్ చేసి చంపారని, కసబ్ లాంటి తీవ్రవాదిని ఎన్కౌంటర్ చేయలేదని మహిళా సంఘాల నేతలు అంటున్నారు. ఎన్కౌంటర్ పై పాల్గొన్న పోలీసులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆడవాళ్ళకి రక్షణ లేదు అని వచ్చినటువంటి తీవ్రతని చల్లార్చడానికి, వ్యతిరేకతని పక్కదోవ పట్టించడానికి మాత్రమే ఆదరబాద్ర ఎన్కౌంటర్ చేశారని మేము భావిస్తున్నాం. అందుకే శవాలను కూడా పుడిచిపెట్టాలనుకుంటున్నారు. మీరు సాక్ష్యాలను మాయం చేయడానికి శవాలను పుడిచిపెట్టాలని అనుకోకపోతే శవాలను మన కుటుంబ సభ్యుల కిందకి అప్పగించారు. ఆమె అన్నది అదే బొందల చెన్నకేశవులు భార్య అంది, నా భర్త శవం నాకు ఇవ్వపోతే నన్ను కూడా అదే బొందలో బొంద పెట్టండి అని. ఈ మీరు బాధితుల పక్షాన నిలవాలంటే ఒక్క కేసులో ఉంటే సరిపోదు. సజ్జనార్ సీఎం కేసీఆర్ ఒక్క బాధితురాలకి న్యాయం చేస్తే కాదు, మొత్తం అందరు బాధితులకు మీరు న్యాయం చేయండి. అందరికి ఎటువంటి శిక్షలు విధిస్తారో మాకు జవాబు చెప్పండి. తెలంగాణలో రోజు రోజుకు నేరాలు పెరిగిపోతున్నాయని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ఆరోపించారు. ఎక్కడ చూసినా హత్యలు, మహిళలపై అత్యాచారాలు, దాడులే కనిపిస్తున్నాయని విమర్శించారు. నేషనల్ హైవేల వెంట ఉన్న మద్యం దుకాణాలు, గ్రామాల్లో బెల్ట్ షాపులు తొలగించాలని కోరుతూ గవర్నర్ తమిళసైకి కాంగ్రెస్ నేతలు వినతి పత్రం సమర్పించారు. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ రాష్ట్రంలో జరిగే సకల నేరాలకన్నిటికి కూడా కారణభూతమైనటువంటి మద్యాన్ని కంట్రోల్ చేయకపోతే ఈ నేరాలని కంట్రోల్ చేయడం కూడా కష్టతరం అవుతుంది అని చెప్పి వారి దృష్టికి తీసుకొని రావడం జరిగింది. రాష్ట్రంలో యువత పెడదోమన పట్టి గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి పేదరికంలో ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా ఈ మత్తులో మునిగిపోయి ఆర్థికంగా సామాజికంగా నష్టపోయేటువంటి ప్రమాదం పెద్ద ఎత్తున కనిపిస్తూ ఉంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపుల్ని, పర్మిట్ రూమ్స్ని, రోడ్లపై ఉన్నటువంటి ప్రధానమైనటువంటి షాపులన్నింటినీ కూడా మూసేయాలి, రాష్ట్ర ప్రభుత్వం కట్టడి చేయాలని చెప్పి చాలా స్పష్టంగా గవర్నర్ గారిని కోరటం జరిగింది. అటు ఎన్కౌంటర్పై హైకోర్టులో పిటిషన్ దాఖలవగా ఈ నెల 9న దానిపై న్యాయస్థానం విచారణ జరపనుంది.